देश कोई विषयों अधिकार इपड़े माटन जी का आलोचन चेल्सिंदे ऊर ऊरंत देवनी गुड़ कावाल मुख्यमंत्री अंश रि आ गुड़ की संबंधी गोपुर यानी गोपुरा संबंधी इसक एदना उ मन पवित्र हिंदू देवादया काल तो दुकतारो कुख लेदा पास पोस्ता लेदने उदेश इंटो काम अंदर की तल का इकड़ेमंटे अधिकार आलोचना अधिकार विधानमेंटे वाल प्रोसीजर वरक उदाहरण की एवर एवर मीदा केस पेटी कामन का जो का अभी निरूपण अने इंपारटेंट आ निरूपण पुरुषोत्तम रेडी लेदा अगर गुड़ की संबंधी इसक एवर तोलो अड़ो दादीदर केसो एवर इन्वेस्टिगेशन आफीसर वस्तारो वालू निजाने मनसा वाच कर्मण आ देवन वाल भक्ति लेदे पापम पुण्य मीद आलोचन उसे वाल करेक्ट रास्तार दिन मल्ल माटा इबंधी अदा केस इंगोट बीजेपी पार्टी तरफ नीचे ये स्थाई की तस्कोन बोला मनो हिंदू मनोभावाल दबे ये विधा वाली कि विषय में आलोच चूस इक मन प्राब्लम आस रासे आ पनी पनी आनको वाल एमआरओ ग आलरे पर्मीशन इच्छा आमआरओ ग पर्मीशन इच्छी विषय ग्राम सेक्रेटरी तो मेरे फोन रिकार्ड गुड़ की संबंधी विषय में इसक मेम चलान कटा अवसर लेदन अवी बाई आशया पोलू लेदा तेलना कोई रकल टापल प्रजर्स इंगोट इंगो उदेश दाख संबंधी चपार मन मन के प्रोसीजर चुत मध्यान लमआरओ ग दाख संबंधी इसक रिजन चुतना मन अधिकारे वाल शुते का वाल पेद कुटाल इकड़कोचना परस्त इंतुद पार्टी वाले इप्ड वैएस पार्टी रेप इंगो पार्टी కానీ వాళ్ళు జీవితాంతం సేవ చేయించింది ప్రజలకు ఆ మీరు ఆలోచన చేయించింది ఒకటి ఇక్కడ ఒక కమ్యూనల్ ఫీలింగ్ ఇంకొకటి ఇంకొకటి ఏదన్న ఉంటే ఓకే దాన్ని ఇప్పుడు మనం మాట్లాడొద్దండి ఒకవేళ అట్లా ఏదన్న ఉంటే మనకు కావాల్సింది గుడి కాబట్టి ఈ విషయం మీద మీకు మధ్యాహ్నానికి అంటే 22 గా యాక్చువల్ గా ఇది ప్రొసీజర్ ఎంతనో కూడా ఎంఆర్ఓ గారు మధ్యాహ్నానికి ఎంత ప్రొసీజర్ ఉన్నా క్లోజ్ చేసి మీకు ఆర్డర్స్ ఇస్తాను మీరు మధ్యాహ్నం పైన ఒకసారి ఎస్ఐ గారు వాళ్ళంత స్థానికంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి విషయం తెలుస్తది మీరు మధ్యాహ్నం పైన 3 గంటలకు 4 గంటలకు అది ఇచ్చిన వెంటనే మీరు స్టార్ట్ చేసుకోండి మీకు ఇబ్బంది ఏం లేదు దానికి సంబంధించిన విషయంలో ఎంఆర్ఓ గారు ఒక మీకు హామీ ఇస్తారు సార్ పుషోదుడు కేసు ఒక నిమిషం ఉండు బాబు ఉండు మధ్యాహ్నం లోపల ఇక్కడ ఉన్న ఎస్ఐకి రిలీజింగ్ ఆర్డర్ అయితే ఇస్తాము అలాగే ఇక్కడ ఒక చిన్న విషయం కూడా ఉంది దాన్ని కూడా సాల్వ్ చేసి మీరు కట్టుకునే కూడా అనుమతిస్తాం గోడ కట్టుకునే విషయంలో గోడ కట్టుకునే విషయంలో దానికి గుడి కమిటీ ఏదైనా ఉంటే లేకపోతే దానికి ఎవరైనా పెద్ద మనసులో ఒకరు ఉంటే దానికి ఒక చిన్న ప్రొసీజర్ చెప్తారు ఎందుకంటే అది కేసులో వచ్చిన తర్వాత దాని ఇతర రిలీజియన్ సింపుల్ గానే చేస్తారు మీరు దానికి ఒక ప్రొసీజర్ చెప్తారు దాని తగినట్టు మనము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే రిలీజ్ చేసుకోవడానికి ప్రొసీజర్ ప్రకారమే చట్ట ప్రకారమే మనకు అందుతుంది ఆ చిన్న ప్రొసీజర్ను మీరు గ్రామ కమిటీ వాళ్ళో లేకపోతే దీనికి సంబంధించిన గుడి కమిటీ ఎవరైనా ఉంటే ఒకసారి వస్తే ఎంఆర్ఓ గారికి మనం ఇస్తాము దాని నుంచి ఎస్ఐ తీసుకుంటారు ఇక రెండోది విను పెద్ద మనసు రెండు నిమిషాలు ఇంకొకటి డిస్టర్బ్ చేయకూడదు మధ్యలో ఇంకొకటి క్రిమినల్ కేసు గురించి అంటున్నారు కదా దాంట్లో ప్రొసీజర్ ప్రకారమే నిష్పక్షపాతంగానే చేస్తామని చెప్పి 100% హామీ ఇస్తున్నాం సుసేయ్ గారు ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అదంతా సింపుల్ ప్రొసీజర్ అదే 3-4 రోజులు పట్టదు ఎంఆర్ఓ ఇప్పుడు చెప్పినట్లు మీరు అది గుడి కమిటీ ఎవరైతే ఉన్నారో ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను అనేది ఏమంటే ఒకటి తల్లి ఆ గుడి కమిటీకి సంబంధించిన ఎవరైతే అవైలబిలిటీ ఉంటారో ఒకటి గుర్తుపెట్టుకోండి
అందుబాటులో ఎవరైతే ఉండారో వాళ్ళు 10 మంది కమిటీగా ఏర్పడి మేము గుడి కమిటీకి సంబంధించిన వాళ్ళమని ఒక లెటర్ ఇచ్చేసేయండి. ప్రొసీజర్ ఈజీ అవుతుంది. దాన్ని ఊరకేం పెద్ద చేయాల్సిన అవసరం లే. మిగతా విషయాలలో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇంకా ఈ విషయం మీద వంశ పారంపర్యంగా వాళ్ళే ఉన్నారు, దానికి సంబంధించిన విషయంలో ఆ గుడికి సంబంధించిన విషయంలో వాళ్ళే వేసుకుంటున్నారు అనే విషయం ఊరందరికి తెలుసు. కానీ ఇక్కడ చిన్న చిన్న ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఒకటి ఆలోచన చేయాల్సింది ఏమంటే, ఊరి సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఊర్లోనే మీరంతా ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఉన్న వాళ్ళు రేపు కూడా వచ్చిస్తారు, ఎక్కడ పోరు. వాళ్ళకి ఏదన్నా మనకు టైం అడిగినప్పుడు ఇస్తే రెండోసారి మనం ఎంత గట్టిగా మాట్లాడడానికైనా అవకాశం దొరుకుతుంది. ఊర్లో నుంచి మనం బయట నుంచి జనాన్ని పిలుచుకొని వస్తామంటే మనం ఆలోచన చేయాలా. నేను అనేది ఇప్పుడు ఆ టైం ఇస్తే, ఆ టైం ఇచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన కరెక్ట్గా ప్రొసీజర్ ఉంది అని చెబుతున్నారు. సరే మనం అది ఫాలో అయ్యి మధ్యాహ్నం లోపల మీరు చేసేయండి, ఏదన్నా ఉంటే మీరు ఇన్స్టిట్యూట్ తీసుకుని 10 మంది కూర్చొని చేసేయండి, తర్వాత మీ పని మీరు చేయండి. రెండోది, అక్కడ మీరు ఎన్ని అడుగులు వదలల్లా ఏమనే విషయం మీద మీ విసక్షణ వదిలేస్తేనే మీరు మంచి హృదయంతో 5 అడుగులు 6 అడుగులు వదిలినారు, దానికి ఎవరైనా సంతోషించాల. అక్కడ లేదంటున్నారు కాబట్టి ఉంటే నేనేం చేయను, ఆల్రెడీ డైక్లర్లోనో లేదంటే ఎఫ్ఎంబిలోనో గ్రామకంఠంలోనో రోడ్డు ఉంటే దానికి ఎవరేం చేయలేము, అది లింకులు ఉంటుంది. అసలు రోడ్డే లేని దగ్గర మీరు రోడ్డు వదులుతున్నారనే విషయం మీద మీరు అందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చినారు కాబట్టి దాని ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన టెక్నికల్గా కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం. మిగతా విషయాలలో మీ అందరికీ న్యాయం జరిగే వరకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఒక గుడి సంరక్షణకు సంబంధించిన విషయంలో మాత్రం నేను మీ ముందర ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.